వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 7386293448 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలని కూడా మీరు పొందవచ్చును. మా ఛానల్ని కనుక మీరు మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలామంది యుక్త వయసులోనే, యవ్వనంగా ఉన్న వయసులోనే ముసల్లా వారిలాగా కనబడుతూ ఉంటారు. ముఖం మీద ముడతలు, కళ్ళ కింద నలుపు, అంతేకాకుండా చేతులు, కాళ్ళు, నడుము వంగిపోవడం ఇలా సహజంగా మనం చూస్తూనే ఉంటాం. అయితే పూర్వకాలంలో మనుషులైతే దాదాపు 100 సంవత్సరాల పైబడినా కూడా మంచి ఆరోగ్యంగా ఉండేవారు. ప్రస్తుతానికి మన జీవన విధానం 60 సంవత్సరాలకే కుదింపబడింది. దీన్ని అధిగమించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు ఎంతోమంది చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు నేను చెప్పబోయేది కూడా అలాంటి ఒక ప్రయత్నమే. ఇది ప్రయత్నమే కాదు, దాదాపు చాలామంది సఫలమైన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. అయితే వాస్తవానికి ఎప్పటికీ నిత్య యవ్వనంగా ఉండడం సాధ్యమేనా? అంటే ఆయుర్వేదంలో సాధ్యమే అంటుంది. అయితే నిత్య యవ్వనం అని అంటే వేల సంవత్సరాలు బతకడం కాదు, ఉన్న జీవన విధానంలో 100 సంవత్సరాలు దాదాపు ఆరోగ్యవంతంగా ఉండడమే యవ్వనంతో ఉండడం. ఈ యవ్వనం అనేది ముఖం మీద ముడతలు రావడం వల్ల కాదు, నడవలేకపోవడం వల్ల, ఎంతో ఆరోగ్యంగా ఎంతో బలంగా ఉండడమే యవ్వనానికి ముఖ్య కారణం. అయితే ముఖం చూడడానికి చురుకుదనంగా, అందంగా ఉండడం కూడా అందులో ఒక భాగమే. ప్రస్తుతానికి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా దీనికి సంబంధించిందే. ఈ చిట్కా కనుక మీరు వాడినట్లయితే, రోజు ప్రతిరోజు కనుక వాడినట్లయితే దాదాపుగా ముసలితనం మీ దరికి రావడానికి చాలా భయపడుతూ ఉంటుంది. కొన్ని రోజులకు, కొన్ని సంవత్సరాలకు కానీ అది మీ దరికి రావడానికి సాహసించదు. ఆ చిట్కా ఏంటో అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. బోడతరం. ఈ బోడతరం అనేది చాలామంది పొదలలో, పల్లెటూళ్ళలో, బీడు భూములలో పెరుగుతూ ఉంటుంది. ఇది ఒక పిచ్చి మొక్కలాగా అందరు తీసిపారేస్తారు, కానీ వాస్తవానికి ఇది ఒక సంజీవని లాంటిది. దీని గురించి చాలా తక్కువ మందికే తెలుసు. అయితే ఇప్పుడు మనం చెప్పబోయే చిట్కా ఏంటి అంటే, ఈ బోడతరం చెట్టును ఎవరైతే చూస్తారో వారు దాదాపుగా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఈ బోడతరం చెట్టును తీసుకుని రండి, ఇలా ఉంటుంది చూడండి. దీనికి చిన్నగా బంతుల్లాగా ఉంటాయి, ఓకేనా, వైలెట్ కలర్లో, అలాగే చిన్న చిన్న ఆకులు, ఓకేనా, వీటి వేరు. మనం చేయాల్సిందల్లా ఏంటంటే, ఈ బోడతరం చెట్టును సమూలంగా మొత్తం వేర్లతో సహా పెకిలించుకొని తీసుకొని రండి. తీసుకొని వచ్చిన తర్వాత దీన్ని మంచిగా శుభ్రంగా కడగండి, మట్టి లేకుండా, డస్ట్ లేకుండా శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టి, దాన్ని ఆరిన తర్వాత, ఎండిన తర్వాత, ఎన్ని రోజులకైనా ఎండనివ్వండి, ఎండిన తర్వాత దంచి పొడి చేసుకొని పెట్టుకోవాలి, వస్త్రగాలితం చేసుకొని పెట్టుకోవాలి. వస్త్రగాలితం అంటే ఏమీ లేదు, దంచిన తర్వాత ఒక బౌల్ మీద ఒక పల్చటి క్లాత్ వేసి దాని మీద ఈ దంచింది వేసి ఇలా రాస్తూ ఉంటే కింద చిన్నగా పొడిలాగా పడుతూ ఉంటుంది, దాన్నే వస్త్రగాలితం అంటారు. అంటే సన్నని మెత్తని పొడి చేసుకోవడమే, అంతే, ఇదే చిట్కా. ఈ బోడతరం చెట్టును సమూలంగా తీసుకొని వచ్చి నీడలో మంచిగా ఎండబెట్టిన తర్వాత, ఎండకు పెడితే దాని యొక్క లక్షణాలు కోల్పోతుంది. నీడలో చక్కగా ఎండబెట్టండి, అది కొద్ది రోజుల్లో మంచిగా ఎండిపోవడం జరుగుతుంది. అలా ఎండిపోయిన తర్వాత వేర్లతో సహా దీన్ని మెత్తగా దంచండి, పొడి పొడి చేయండి. ఆ పొడిని ఒక వస్త్రగాలితం ద్వారా మెత్తడి పొడిగా తయారు చేసుకోండి, అంతే. ఇక ప్రతిరోజు మీరు చేయవలసిందల్లా ఏంటంటే, ఒక స్పూను, ఓకే, ఒక స్పూను మోతాదులో ఈ బోడతరం యొక్క పొడిని తీసుకొని ప్రతిరోజు ఉదయము పరికడుపున, ప్రతిరోజు ఉదయము పరికడుపున ఈ బోడతరం యొక్క చెట్టు యొక్క పొడిని మీకు వీలైతే మజ్జిగలో తాగండి, ఓకేనా. మజ్జిగ తాగలేని వాళ్ళు తేనెలో అయినా తినవచ్చు, లేకపోతే పాలతోటైనా తాగవచ్చు, లేకపోతే నెయ్యితోనైనా, ఇందులో ఏదైనా ఒకదాన్ని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. సో పొడితోటి, పాలు, మజ్జిగ, తేనె, నెయ్యి, వీటిలో ఏదన్నా ఒక దానితోటి కలుపుకొని ప్రతిరోజు తింటూ ఉంటే మీరు తిన్నన్ని రోజులు మీకు నిత్య యవ్వనంగా ఉండడం మాత్రం పక్క. సో ఇది ఇటీవల ఒక అధ్యయనంలో కూడా దీని గురించి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇదే యవ్వనం అనేది దాదాపు మగవారిలో అయితే ఇంకా ఎక్కువ రోజులు ఉండి ఎక్కువ పడుతుమే కాకుండా వీరికి రతిపరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అన్ని సమస్యలను కూడా అది సమూలంగా తీసివేయడం జరుగుతుంది. ఇక ఈ విషయంలో స్త్రీలకు వచ్చినట్లయితే, స్త్రీలు కూడా ఇదే చిట్కాను ఫాలో అయినట్లయితే వారి ముఖం మీద ముడతలు కానివ్వండి, మచ్చలు కానివ్వండి, ఇంకా వేరే ఏ ఇతర ప్రాబ్లమ్స్ అయినా సరే అన్నీ కూడా సమూలంగా దూరమైపోయి నిత్య యవ్వనంగా, అందంగా వికాసించే ఫేస్ తోటి, ఓకే, ముఖంతో కనబడుతూ ఉంటారు. సో ఈ చిట్కాను తప్పకుండా మీరు ఫాలో అవ్వండి, చాలా చక్కని రిజల్ట్ మాత్రం పక్కా ఉంటుంది. ఈ చెట్టును దొరకబట్టండి, నేను చెప్పిన విధంగా చేయండి. రోజు కనుక మనం ఒక్కటేసారి ఇలా తినడానికి కొంత సమయం, 2 నిమిషాల సమయం కనుక మనం కేటాయించినట్లయితే ఎలాంటి అనారోగ్యాలు మీ దరి చేరకుండా నిత్య యవ్వనంగా ఉండే అవకాశం కూడా
ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.